హాయ్, అందరికీ నమస్కారం. నేను శివ మల్లాల. అన్స్టాపబుల్ సీజన్ 4 మళ్ళీ బాలకృష్ణ వచ్చి గోల్ చేయడానికి స్టార్ట్ అయ్యారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమింగ్ జరిగే ఈ యొక్క స్టోరీ ఎప్పుడు కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు స్టోరీ అంటున్నానంటే, ఎంతోమంది స్టార్స్ని తీసుకురాగల సత్తా నందమూరి బాలకృష్ణ గారికి ఉండింది. అందుకనే అంత పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్లో బాలకృష్ణ గారిని హోస్ట్గా పెట్టి ఎన్నో ప్రొడక్ట్స్ వాటికి అన్నింటినీ సపోర్ట్ చేస్తూ చాలా పెద్ద షోలాగా డీల్ చేస్తున్న విధానం అయితే మాత్రం నిజంగా పర్ఫార్మెన్స్ కానీ సూపర్. ఎందుకంటే ఒరిజినల్గా స్క్రీన్ మీద మనం చూసే హీరోలు వేరు, రియల్ లైఫ్లో హీరోలు ఎలా ఉంటారని చెప్పి చూపించడానికి నిజమైన నిదర్శనం ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ షో. గతంలో అలీతో సరదాగా అనే ఒక షోలో చాలామంది హీరోలు పాల్గొనేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్కి సంబంధించి. అందుకనే ఆ షో కూడా చాలా పెద్ద హిట్. కానీ ఆ తర్వాత కాలంలో ఇట్లాంటి షో అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఇలాంటి ఒక షోని ఈ రేంజ్ ఒక హీరో చెప్తే బాగుంటుందనే ఒక థాట్ రావటం అనేది ఆహా టీంకి నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ థాట్ మొదట వచ్చిన వాళ్ళు ఎవరో కానీ నిజంగా గ్రేట్. ఇకపోతే బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారంటే, నిజంగా కూడా అందరూ కూడా ఎవరు బాలకృష్ణ గారి గురించి మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా నిజంగా చిన్నపిల్లడి మనస్తత్వం చాలా హానెస్ట్గా ఉంటారు. డైరెక్ట్గా మాట్లాడతాడు, నచ్చింది నచ్చినట్టు ఉంటాడు, నచ్చింది నచ్చినట్టు ఉంటాడు, ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు, ముక్కుసూటి మనిషి అని ఇలా అనేక విషయాలు మాట్లాడతారు. కానీ ఆయనలోని ఎంత స్పోర్ట్మెన్ స్పిరిట్ ఉంటుంది, ఎంత హుందాగా ఉంటారు, ఎంత చలాకీగా ఉంటారు, ఎంత జోకులు వేస్తాడనే సంగతి మాత్రం బయటకు వచ్చింది. ఓకే, ఒక అన్స్టాపబుల్ షో ద్వారానే అలా వచ్చిన ఇది ఇప్పుడు 4వ సీజన్కి వచ్చారు. ఈ 4వ సీజన్లో సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మొదటి షో ఆయనతోనే కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ చేసుకోవటం అనేది చాలా పెద్ద విషయం. కానీ ఈ షో ద్వారా ఏం చెప్పారు, అందరికీ తెలిసిన విషయాలే నిజంగా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయిన విషయాలు, ఆలోచించిన విషయాలు, గొప్ప విషయాలు, ఒక కాయినింగ్, ఒక రాష్ట్ర దిశని దశని మార్చిన విషయాలు చాలా డిస్కస్ చేశారు. నిజంగా అప్రిషియేట్ దాట్. బట్ అవన్నీ అందరికీ తెలిసే, అందరికీ తెలిసిన విషయాలైనా కూడా, అందరికీ తెలిసిన విషయాలైనా కూడా ఎవరైతే అనుభవించారో, ఎవరైతే ఫీల్ అయ్యారో, ఎవరైతే సక్సెస్ కొట్టారో అతన్నే తీసుకొచ్చాడు కూర్చోబెట్టారు. అది పెద్ద సక్సెస్. ఆయన మాటల్లో ఆయన ద్వారా చెప్పించి ఒక సరదాగా కన్వెన్షన్ను, ఒక ఫన్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అనేది చూపించారు. ఇకపోతే వాళ్ళిద్దరు భావభామృతులు, కుటుంబ నేపథ్యం కూడా ఉండటంతో వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులందరి గురించి మాట్లాడుతూ అనేక మంచి విషయాలను చర్చించారు. దాదాపు 1.20 గంటల సేపు 80 మినిట్స్ పాటు ఉన్న ఈ షో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా హాయిగా అలా సాగిపోతూ ఉండింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జరిపిన 53 రోజుల జైలు జీవితం అలాంటిది, దాన్ని ఎవరికి కూడా ప్రత్యక్షంగా తెలియదు ఏం జరిగిందనేది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో తన మొదటి రోజు అసలు అరెస్ట్ ఎలా చేశారు, ఆయన ప్రయాణానికి సంబంధించిన విషయాలు కానీ, మొదటి రోజు నైట్ జైల్లో ఎలా గడిచింది, ఆ తర్వాత ఎలా నిబ్రంతో ఉన్నది అనేది చెప్తున్నప్పుడు నిజంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పార్టీలకు అతీతంగా, ఇక్కడ పార్టీలతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అవుతారు. అంటే అలా ఉండింది ఆ పర్టికులర్ సిచ్యువేషను. దాదాపు ఈ రోజున నా లెక్క ప్రకారం మళ్ళీ ప్రభుత్వం చేజిక్కించుకోవడానికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కలవడానికి కానీ, అలాగే ఇంకా ఇలాగ అనేక సందర్భాలు మిక్స్ అవడానికి అందరూ ఒక ఏకకంఠంతో వచ్చి దాదాపు 164 సీట్లను ఇవ్వడానికి, వీటన్నిటికీ కూడా బలమైన కారణాలు ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్వ్యూలో ఉన్నాయనేదే చూడొచ్చు. అలాగే అనేక విషయాలతో గురించి చాలా కూలంకషంగా చర్చించారు బాలకృష్ణ గారు. అలాగే బాలకృష్ణ గారు ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఒక్కో సందర్భంలో సందర్భాన్ని బట్టి నవ్వే దగ్గర, నవ్వుతా జాలిపడే దగ్గర, బాధపడే దగ్గర, ఎమోషనల్గా ఫీల్ అయిన దగ్గర ఆయన హావభావాలు నిజంగా కూడా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే కంటెంట్ స్ట్రీమ్ ఒకేలాగా చెప్తున్నా, ఈయన భావాలు ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు ఫీల్ అయ్యారో అవన్నీ కూడా చూపర్లను ఆకట్టుకున్నాయి, ఎమోషనల్గా డ్రైవ్ చేసినాయి. ఇకపోతే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా జరిగింది అనేది అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, నేను చాలా తెలివిగా చెప్తాను సమాధానాలు, నీ ఇష్టం వచ్చింది అడుగు, నా స్టైల్లో నేను చెప్తానని చెప్పేసి బాలకృష్ణకి ముందుగానే ఒక చొరక అంటించి స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ని. అక్కడ
తన చాకచత్యంతో చాణక్యులు లాంటి చంద్రబాబు గారు ఎలా మాట్లాడారనే చూడాల్సిందే. అందుకనే ఆ షోకి అంత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చినప్పుడు, నేను మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన వైజాగ్లో కాలు పెట్టనివ్వలేదు, తిరిగి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిశాను, అప్పుడు నేను ఒక ధైర్యం చెప్పాను, అదే ధైర్యం మళ్ళీ నేను అరెస్ట్ అయినప్పుడు ఆయన వచ్చి చెప్పినప్పుడు ఇద్దరం కలిసి 2 నిమిషాలు మాట్లాడుకున్నాం, ఆ 2 నిమిషాల మీటింగ్ తర్వాతే ఈమె అంద కలవటం, ఆ కలయిక కూటమి ఇవన్నీ ఏర్పడటం, ప్రస్తుతం ఉన్న సక్సెస్ ఇవన్నిటికీ స్టోరీ ఇదే అని చెప్పటం, ఇవన్నీ ఒక ఎత్తైతే నారా లోకేష్ గారు ఎంత ప్రధాన భూమిక పోషించారు. ఒక ఎన్టీ రామారావు మనవడు కాదు, నారా చంద్రబాబు నాయుడు కొడుకు కాదు, బాలకృష్ణ అల్లుడు కాదు, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని నారా లోకేష్ గారు చెప్పి ప్రజల్లోకి నేను వెళ్తాను అన్నప్పుడు ఒక తండ్రిగా తను ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళటం అవసరమా, ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని తండ్రిగా ఒక ఎడ్డి తీసుకున్నాను కానీ నాకు ఇష్టం లేదు కానీ నారా లోకేష్ బలవంతంగా తనంతట తానుగా వెళ్ళాడని చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా అన్నీ తెలిసిన విషయాలే కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే నిజంగా ఆనెస్ట్గా అనిపించింది అనే సందర్భం మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇకపోతే ఈ షో మొత్తంలో ఏమి ఎక్కువ మాట్లాడుకున్నారు, ఏమి అవసరం లేకుండా మాట్లాడుకున్నారు అనేది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పార్టీలకు అనుగుణంగా మా చూస్తే మాత్రం ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ షో, కానీ ఎంతో కొంత పార్టీల గురించి మాట్లాడతారు చేస్తారు కాబట్టి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి చూపించినప్పుడు, ఇదే అమరావతి గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు, అప్పటి నుంచి 2019 వరకు ఎంత జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని గురించి కానీ, అలాగే 2019 నుంచి 24 వరకు వాళ్ళు అక్కడ జరిగిన దౌర్జన్యాలు దాష్టికాల గురించి కానీ మాట్లాడినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఈయనకు అధికారం ఇచ్చినప్పుడు ఈయన ఇప్పుడు ఇంతవరకు ఏం చేయగలుగుతున్నారు అనే టాపిక్ని చాలా రాజకీయంగా మాట్లాడారు అనిపించింది తప్ప, ఎందుకో అది కరెక్ట్గా కొంచెం ఓకే. వాళ్ళ షో అందరూ బావమరుదులు మాట్లాడుకున్నారు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది, ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది అన్నట్టుగానే సాగింది. కొన్ని కూడా ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడితే బాగుండేదేమో, లేకపోతే మరొక ఎపిసోడ్ కూడా చేసుకుంటే బాగుండేదేమో అన్నట్టుగా అనిపించింది. చంద్రబాబు గారు ఏ మాట కామంటే హైదరాబాద్ టాపిక్ తీసుకున్నప్పుడు మాత్రం నేను చేసిన అభివృద్ధికి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఆ రాజ్యాధికారం చేసిన వాళ్ళు కానీ ఇంకా గొప్పగా చేసి ఈ రోజున హైదరాబాద్ నగరానికి చాలా మంచి పేరు తీసుకొచ్చారని చెప్పడం మాత్రం నిజంగా చాణక్య నీతికి నిదర్శనంగానే చెప్పాలి. ఇలాంటి అనేక విషయాల్ని కూడా ఖచ్చితంగా మనం అందులో చూడొచ్చు. నిజంగా కూడా 2 పార్టీల వారు కూడా కూర్చొని చూసి ఇది విభేదించవచ్చు ఇది కరెక్టే అనుకునే పరిస్థితి, ఏదేమైనప్పటికీ కూడా చాలా ఎమోషనల్ డ్రైవ్ అయితే మాత్రం జరిగింది. ఖచ్చితంగా ఇంత మంచి ఎమోషనల్ డ్రైవ్కి కారకులైన ఆహా పెద్ద సక్సెస్ని సాధించింది ఈ ఎపిసోడ్తో అనుకుని అనుకోవాలి. ఇకపోతే అన్స్టాపబుల్ సీజన్ 1 సీజన్ 2లు కూడా మంచి హైప్తోనే వచ్చినాయి, అందరు పెద్ద పెద్ద స్టార్స్ని తీసుకొచ్చారు, కానీ సీజన్ 3 ఎందుకనో సడన్గా ఆగిపోయింది. కానీ సీజన్ 4 మాత్రం పెద్ద ఎత్తున కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది. ఇకపోతే రాబోయే కంగువా అనే ఒక సినిమా గురించి బాబిడియల్ అండ్ సూర్య గారిని కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు. ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు ఈ షోకి ఈ అన్స్టాపబుల్ 4లో కూడా ఎక్కడా తగ్గకుండా చేస్తారని అనిపిస్తుంది. నెగిటివ్ మాట్లాడాలనుకుంటే మాత్రం ఎందుకనో పిసరంతా లోకేష్ బాబుని అందులో ఎక్కించాలి అనే తాపత్రయం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారిలో కనిపించింది, బాలకృష్ణ గారిలో కనిపించింది. ఇకపోతే ఉండొచ్చు, అఫ్కోర్స్ వాళ్ళ మనుషులు కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఇంకా మాట్లాడగలిగితే ఇంకా చాలా ఉండేది, బట్ ఎందుకనో 2 టాపిక్స్ తీసుకొచ్చారు, వీలైనంత తక్కువ మాట్లాడటానికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. దేనికంటే ఇప్పుడున్న ఈ ఏదైతే అనుభవిస్తున్నారో, ఏదైతే ఇంత పెద్ద రాజ్యాధికారం చేతికి వచ్చిందో, ఇది బికాజ్ ఆఫ్ అందరి వల్ల వచ్చింది. కానీ ఎక్కడో లోకేష్ బాబు కృషి డెఫినెట్గా ఉండింది, దాన్ని మాత్రం కొంచెం హైలైట్ చేయడానికి ప్రయత్నించారేమో అనిపించింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఇక్కడ ఎవరిని వేరే ఉద్దేశంగా మాట్లాడే ఉద్దేశం లేదు. ఏదేమైనప్పటికీ కూడా
ఒక 80 నిమిషాల పాటు ప్రేక్షకుడిని కదలకుండా టీవీ ముందు కూర్చునే ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం, అద్భుతంగా చేశారు బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్. మీ ఇద్దరు కూడా ప్రజలందరికీ కూడా ఎంతో కొంత విజ్ఞానంతో పాటు, వినోదంతో పాటు పర్ఫెక్ట్ ఫ్యామిలీస్ని కూడా, మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి ఎంతో కొంత ఎంటర్టైన్ చేశారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతుంది ట్యాగ్ తెలుగు. ముఖ్యంగా ఇప్పుడు దేని గురించి అయినా ఒక రివ్యూ లాగా చెప్తున్నాం కాబట్టి, ఒక విశ్లేషణ చెప్తున్నాం కాబట్టి, అన్స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 1కి నేను ఇచ్చే రేటింగ్, ఎస్పెషల్లీ ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగు 3.5 అవుట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.